अंदर की जेबी नैन राजेश महासेन वेलकम टू महासेन मीडिया नि कर्नूल माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु रोड षो मीटिंग आटिंग की जन असल बा वेला दादापू चाला मंदिर याबे वेल मंद लक्ष मंद मन आश्चर्यपोर मीटिंग अनौन चेयकने चंद्रबाबु नायडु गारु वस्तारकनी इतना मंदिर जन वस्तर वीलू चंद्रबाबु नायडु गारु सूर पड़ते वो का अलागे चंद्रबाबु नायडु गारु बस आरटीसी बस बुक् अलागे बिर्यानी पैकेट अला वच्चे मोन्ने जगन मीटिंग चूसा मत अदी बस डिपो लेकिन जगन मीटिंग अर्थ कनल कस अड़ा आ स्थाई तरली वन का पैगा एक्ड़ो दी जगन अड रायल कर्नूल जिले में जगन अड्डा चंद्रबाबु नायडु गारु वच्चारनि तेलुसुकोनी इन्नि वेल मंदि स्वच्छंदंगा रोड्ल मीदकि वस्तारंडि मा जगन मीटिंग पेडुतुन्नाडु पापं अधिकारं उंदि स्थानिक एम्मेल्ये अधिकारंलो उंटाडु रोजुकि 30 रूपायलु पंचुतुन्नाडु मीटिंग वच्चिन वाळ्ळंदरिकी मंचि भोजनं पेडतादु चक्कगा बस्सुलु एर्पाटु चेस्तादु इन्नि चेसिना कूडा अधिकारंलो उन्न मा जगन मीटिंग जनं रावट्लेदु ప్రతిపక్షంలో లో ఉన్నా సరే మరి చంద్రబాబు నాయుడు గారి కోసం అది కూడా జగనన్న ఏరియాలో మరి అక్కడక్కడ కాదండి జగనన్న ఏరియాలో ఇన్ని వేల మంది రావటం జీర్ణించుకోలేకపోయారు వైసీపీ లో ఉన్న కొద్దిమంది నాయకులు అయితే ఏమన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే మీ సెల్ ఫోన్ నే ఆయుధంగా మార్చండి జగన్ వైఫల్యాల అక్రమాలను అందరికీ చెప్పండి ప్రజలకు తెలియపాదినంత పిలుపు ఆదోని ఎమ్మిగనూరులో చంద్రబాబు రోడ్ షోకు విశేష స్పందన సోమప్ప సర్కిల్లో కాన్వాయ్ పైకి రాళ్ళు రాళ్ళే ఏస్తారు ఇల్ల అసలు ఏదన్న ఒక్క మీటింగ్ ఎవరదన్నా వేరే నాయకుడు తిట్టేందంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి కడుపుమంట ఎక్కువైపోతుంది వైసీపీ వాళ్ళకి మొన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోకి అంత ఆదరణ చూసి అప్పుడు తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేద్దామని ట్రై చేశారు వైజాగ్లో అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇంత జనాదరణ చూసి కడుపుమంట ఎక్కువైపోయి రాళ్ళు ఏం చేశారట కాన్వాయ్ మీద కదా రాళ్ళు ఏం బతుకులు బతుకుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు అయితే ఆయన నిన్న మీటింగ్లో మాట్లాడుతూ మీరు ఇదే నా చివరి ఎన్నికలు 2024 అన్నాడని సాక్షి టీవీలో కొద్దిమంది ప్రచారం చేసుకున్నారు దాదాపు 8 గంటల పాటు వేశాడు ఆ మాటని 8 గంటలు మరి అందులో ఆ మాటలు ఏం తప్పుందో మరి నాకైతే తెలియదు అయితే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ సందర్భంలో అన్నారు దానికి ఈ వైసీపీ మంత్రులు ఆయన చనిపోతే బాగుండు అన్నట్టు పాడి కట్టేస్తాం పాడి మీద ఉన్నాడు అన్నట్టు చావు కోరుకుంటూ మాట్లాడుతున్నారండి ఓ నలుగురు మంత్రులు మాట్లాడిన వీడియో కూడా అదే రెడీగా ఉంది అది ప్లే చేస్తాను అయితే చావు కోరుకోవటం అనేది చేతగానోలు చేసే పని సమర్థుడైతే ప్రత్యర్థిని ఎదుర్కొంటాడు ప్రత్యర్థితో పోటీ పడతాడు అలా కాకుండా నాకు పోటీ వచ్చే వాళ్ళు అందరూ చచ్చిపోవాలి అని కోరుకున్నాడంటే అది అసమర్థుడు చవట దద్దమ్మ అని అర్థం అసలు ఈ జనం ఏంటండి బాబు ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే రాత్రి కూడా అలా నిలబడిపోయి పప్పమలకి కనీసం మా జగన్ గారు మీటింగ్ పెట్టినట్టు వేసినట్టు సోఫాలు వేయలేదు చక్కగా ఫ్యాన్లు పెట్టలేదు బస్సులు అరేంజ్ చేయలేదు భోజనాలు అరేంజ్ చేయలేదు ఏమీ చేయకపోయినా నిలబడి ఉండిపోయారు చూడండి అలా ఎంతమంది ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత మరో ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్లేస్లో సొంత ప్రాంతంలో ఇంతమంది జనం చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చి అలా నిరీక్షించారు నిలబడంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆలోచించండి మేము మొన్న మా స్టూడియో నుంచి ఒక మైక్ ఇచ్చి ఒక ఇద్దరు క్యాడర్ని పంపించాం బయటికి మీరు తీసుకోండి గవర్నమెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రజల దగ్గర వాయిస్ తీసుకుని రండి అంటే వీళ్ళు వెళ్ళి దాదాపు 100 మందిని అడుగుంటారట మా ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా వాయిస్ ఇవ్వడానికి ముందుకు రాలేదు అయితే వాళ్ళు వచ్చాడు గారు ఎవరు వాయిస్ ఇవ్వలేదు అన్నాను అబ్బా అంటే గవర్నమెంట్ అంత నచ్చిందా అన్నాను గవర్నమెంట్ నచ్చితే కనీసం మరి గవర్నమెంట్ బాగా చేస్తుందని వాయిస్ అని తేలిపోయిరా తెస్తే ఏ పారామీటర్లో జనానికి ఈ గవర్నమెంట్ నచ్చిందో పోనీ అదన్నా చూపిద్దాం కదా అన్నాను అంటే వీళ్ళు అడిగారట పోనీ మీరు ఇలాగ ఇవ్వకపోతే వాయిస్ మీకు నచ్చితే నచ్చిన పాయింట్ చెప్పండి అన్నారట మాకు ఈ గవర్నమెంట్లో ఏమీ నచ్చలేదన్నారు నచ్చితే ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే నచ్చితే గవర్నమెంట్ని పొగిడితే బాగుంటుంది కదా ఒక్కడు చెప్పలేదు 100 మందిలో కానీ పోనీ లోటుపాట్లు ఏమన్నా చెప్పండి అంటే ఏమండి లోటుపాట్లు ఏమన్నా చెప్పాను అనుకోండి మేము మా వీడియో మా వాలంటీర్ చూస్తాడు మా వాలంటీర్ చూసాడంటే మాకు వచ్చే పథకాలు కట్ చేస్తారు మాకు వచ్చే గవర్నమెంట్ ఇచ్చే ఏ అయితే ఉన్నాయో సబ్సిడీలు కానీ సబ్సిడీలు ఏమీ లేదు
కేవల పథకాలు 30 రూపాయల పథకాలు మాకు ఇచ్చిన ఇళ్ల స్థలం పేరుతో పట్ట ఇచ్చారు ఎందుకు పనికిరాని పట్ట ఆ పట్ట కూడా లాగేసుకుంటారు అంత దుర్మార్గంగా ఉన్నారు ఇక్కడ వాళ్ళు కాబట్టి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము ఇప్పుడు మాట్లాడలేము ఎలక్షన్ టైంలో చూపిస్తాం అన్నారట కానీ కర్నూలు వాసులు అయితే అది కూడా ఆలోచించలేదు ఎంతమంది జనం నిజంగా నీరాజనాలు పట్టేస్తే ఈ ఏం చేయాలి అర్థం కావట్లే వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు కక్కలగా మెంగలేని పరిస్థితి అయిపోయింది అందుకని మంత్రులు ఏమన్నారు ఒకసారి చూద్దాం చంద్రబాబు వ్యాఖ్యలను ప్రజలు నెరవేరుస్తారని చెప్పారు ఏపీ మంత్రులు చంద్రబాబు ఇక జీవితంలో మళ్ళీ సీఎం కాలేరని స్పష్టం చేశారు సానుభూతి కోసం చంద్రబాబు చేసే ప్రయత్నాలు ఫలించవని అన్నారు అలాగే ఇప్పుడు కూడా మనం ఏది మాట్లాడితే పైన వీళ్ళు సాక్ష్యాలు ఏం పెట్టారు చూడండి తదాస్తు బాబు అంటే ఆయన ఇదే లాస్ట్ ఎన్నికలు అన్నాడట అంటే లాస్ట్ ఎన్నికలు అంటే ఆయన ఆయన ఉద్దేశం ఏంటో మనకి ఇంకా తెలియదు ఆ వీడియో కూడా ఉంది ప్లే చేస్తాను కానీ వీళ్ళు ఫీల్ అయిపోయేది ఏంటంటే ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఆయన చనిపోవాలి ఆయన బ్రతుకుంటే మా అందరికీ కూడా గుణపం దింపేస్తున్నాడు ఆ వయసులో 70 సంవత్సరాల వయసులో కూడా ఓ పెద్ద ఆయన ఒక సాధారణమైన ఎమ్మెల్యే మొత్తం గవర్నమెంట్ని పోయిస్తున్నాడండి మొత్తం దరదర ఉడికిపోతున్నారు వీళ్ళు మంత్రులు అవును ఆయనకి ఏదైనా అయిపోతే బాగుంటుంది ఆయనకి ఏం బతుకులరా నాకు అర్థం కాదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అందరూ ఆయన బతికి రావాలని కోరుకున్నారు అన్ని పార్టీల వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఒకలే కాదు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే కాదు అప్పుడున్న టీడీపీ వాళ్ళు అప్పుడున్న అన్ని పార్టీల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు మొత్తం అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఆ 3 రోజుల్లో ఏదో రోజు ఆయన నడుచుకుంటూ ఆయన నవ్వుకుంటూ వస్తాడో ఆయన బ్రతుకు వస్తాడని మొత్తం రాష్ట్రం అంతా ఎదురు చూసింది సమైకాంధ్ర అంతా కూడా ఆ రోజున మాలాంటి వాళ్ళు ఎంతో ప్రేయర్లు చేసేవాళ్ళు ప్రేయర్లు చేశారు పూజలు చేసేవాళ్ళు పూజలు చేశారు నమాజులు చేసేవాళ్ళు నమాజులు చేశారు ఎందుకంటే ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పౌరుడు అని ఆయన కోసం అంత చేస్తే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూనే మీరేట్రా బతుకున్నామని చచ్చిపోమన్నారట్రా బాబు ఇదేమి క్రూరత్వం ఇదేమి నీచత్వం ఇది ఏదైనా ఉంటే పోరాడికి వెళ్ళాలి తప్ప మనకి మా పోరాటానికి పోటీ ఉండకూడదు అందరూ చచ్చిపోవాలి మీరు ఒకరే బతుకుంటారా ఈ రాష్ట్రంలో ప్రజలను చచ్చిపోవాలి లెక్కనే మంత్రులు తదాస్తు అంటుంటాడు ఆయన చదువుంది దీనికి అసలు ఆయన ఆయన పెద్ద వయసు ఆయన చాలా సీనియర్ కానీ ఆయన ఏం మారుతారో ఆయనకి తెలియదు ఇదే జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ తల్లి విజయమ్మ గారి గురించి ఎంతో దారుణంగా ఎదుర్కొన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసిన మోసానికి మీరే చంపేసి ఉంటారు రాజా ఎవరు రాజశేఖర రెడ్డి గారిని అని చెప్పిన వ్యక్తి ఈయన అలాంటి వ్యక్తి ఆ పార్టీలోకి వెళ్ళి పదవి రాగానే ఎన్నే మాట మార్చేశాడు 4-5 నాలుగులు ఉంటాయి అనుకుంటే వీళ్ళకి వెన్నె తిప్పాడు మాట మరి అంత పెద్ద ఆయన అంత గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్ అంత వ్యక్తి అలాంటి వాడే మాటలు తిప్పేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే నాయకులు ఎవరండి మరి తప్పకుండా అదే తెప్పిస్తారు ఆయనకి అక్కడే ఆయన తదాస్తు ఎవడు తదాస్తు అంటాడు ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే పేదవాడికి పట్టి అన్నం దొరకాలంటే ఉండాలంటే చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి రావడానికి వీల్లేదు ఈ శాసనం వచ్చాడా మళ్ళీ అదిష్టము మళ్ళీ అతివృష్టి అనావృష్టి అన్నీ వస్తుంటాయి మానవత్వం ఉన్నవాడు కానీ లేకపోతే రాజకీయాల్లో స్వభావం ఉన్నవాడు కానీ ఎవరు ఆశించమే ఎవరు ఆశించేది కూడా మేము ఎవరు ఉన్నాం అది ఎవరో అనుకుని కానీ ఎవరో ఎక్కడికి ఎవరైనా నిజంగా ఎవరైనా ఉన్నారా అతను వచ్చి దాని నుంచి అనుభూతి పొందడానికి దాన్ని మిమ్మల్ని కూలిపెట్టి ఏదో రద్దు పొందడానికి చేసుకొని అది నీచం అది ఏదండి నీచం సానుభూతి పొందేలాగ ఏం మాట్లాడలేదు ఆయన అది వినిపిస్తాను ఇప్పుడు ఆయన సానుభూతి కోసం ఏం మాట్లాడలేదు ఫ్లోలో మాట్లాడాడు ఆయన ఫ్లోలో మాట్లాడిన దానికే సానుభూతి కోసం నీచం అంటే మరి మా నాన్న చంపేశారు మా బాబాయ్ని చంపేశారు నన్ను కత్తిపోటు పొడిచి ఇంజక్షన్ చేసి చంపేయబోయారు అని ముద్దులెట్టుకుంటూ తిరిగింది దాన్ని ఏమంటారు అది ఇంకా నీచాతి నీచం కదా మరి అప్పుడు రోడ్ల అమ్మడి తిరిగేసి కాళ్ళు పబ్బులెక్కేసినట్టు ఫోటోలు బయటపెట్టడం మొహం చెవట్లెక్కేసినట్టు ఫోటోలు బయటపెట్టడం ఏ తేనెటీగలు కుట్టేస్తే చంపేయబోయే తేనెటీగలు మమ్మల్ని అవి ఆ వీడియోలు బయటికి రిలీజ్ చేయటం అది సానుభూతి కదా మరి మా నాన్నగారిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు చంపేయడానికి మరికొన్ని రోజులు మా బాబాయ్ని చంద్రబాబు నాయుడు చంపేయడానికి కొన్ని రోజులు అంతకన్నా నీచాతి నీచాతి నీచం కదా బొత్స సత్యనారాయణ గారు అయ్యి ఏదో మీటింగ్లో ఒక మాట ఆయన మాట్లాడితే దానికే నీచమా బా ఏమ్మా వీళ్ళకి అసలు సిగ్గు అనిపించట్లేదు నేను దారుణం
చంద్రబాబు గారు నిన్న ఒక వాస్తవం ఒక నిజాన్ని ఆయన జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఒక నిజాన్ని మాట్లాడారు. అదేంటో నిజం అంటే 2024 ఎన్నికల్లే నాకు చివరి ఎన్నికలు. ఎస్, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. 2024 ఎన్నికలు చంద్రబాబుకి చిట్ట చివరి ఎన్నికలు, తెలుగుదేశం పార్టీని సమాధి కట్టేటటువంటి ఎన్నికలు. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి నామరూపాలు లేకుండా చేయడానికి జరిగేటటువంటి ఎన్నికలు అని మేము కూడా అదే చెప్తాం. ఎన్నికలు ఎందుకు జరుగుతాయండి? ప్రజలకి ఏ నాయకుడు అయితే మంచోడు, ఏ పార్టీ అయితే మంచి చేస్తుందని గెలిపోవటం నిర్ణయించడం జరుగుతాయి ఎన్నికలు. సమాధులు కట్టడానికి, నామరూపాలు చేయలేకుండా చేయడానికి జరుగుతాయి ఎన్నికలు. ఇదేమన్నా రాచరికలు జరిగే యుద్ధాలా? అంటే ఈ సీదరికి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా, ఈ ఐటెం రాజాలకి చంద్రబాబు నాయుడు గారు చాలా అడ్డుగా ఉన్నారు. చాలా అడ్డంగా అయిపోతున్నాడు ఆయన. అరే అరే, ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా, నేను ఆ వీడియో చూపిస్తాను, నేనే షాక్ అయిపోయింది. అసలు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళ దగ్గర కూడా అంత జోష్ కనపడదు. ఆ స్థాయిలో విజృంభించేస్తున్నాడు ఆయన. ఆయన విజృంభించేస్తుంటే వీళ్ళు మామూలుగా ఆశపడి ఉంటారు, అరే చంద్రబాబు నాయుడు గారు ఇంక ముసలాడు అయిపోయాడు కదా, ఏ రిటైర్ అయిపోతాడులే, మనకు అడ్డు ఆపు ఉంటుంది ఇంకా అని ఆశపడ్డ వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేసాడు నిన్న ఎక్కడ కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఇక నోటికి ఏదో వస్తుంది, సమాధి అయిపోవాలి, చచ్చిపోవాలి, పాడి కట్టేయాలి. ఏం చెప్పాలరా? ఏ ఎంత దిగజారిపోయారు మీరు, నాకు అర్థం కాదు. మీరు మంత్రులకు కంత్రీలరు, మీరు నాకు ఏ అర్థం అవ్వట్లేదు. నాకు నేను పాడెక్కేస్తున్నాను. అదిగో పాడే. అన్లెస్ అదర్వైజ్ మీరు నాకు తులసి తీర్థం పోస్తే తప్ప నేను బతకను. తులసి తీర్థం నన్ను ఎలాగైనా బతికించండి అని చెప్పి. శ్రీధర్ అప్పలరాజు, మీ పార్టీలోనే మీ పార్టీకి ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఫోటో లేకుండా ఇప్పటికి అసలు మీ ముష్టి మొగలు ఎవరికి తెలియే తెలియదు. మీ పార్టీ నాయకుడిది కూడా ఆద్యుడైన ఆయనే అకాల మరణం చెందాడయ్యా. ఇలాంటి బుద్ధుల వల్లే మనం ఏదైతే ఎదుటోడు జరగాలనుకుంటామో అదే మనకు జరుగుతుందట. ఎదుటోడుకు మంచి జరగాలని కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఎదుటోడు నాశనం అయిపోవాలంటే మనం నాశనం అయిపోతామట. లేకపోతే అంత దారుణంగా చనిపోయే వయసు అయింది రాజశేఖర రెడ్డి గారిది. ఆ వెనకాతల మీలాంటి వాళ్ళు అందరూ కూడా తయారవటం వల్ల, ఎదుటోడి నాశనం కోరుకోవడం వల్ల ఈరోజున మహావృక్షం లాంటి రాజశేఖర రెడ్డి గారికి కూలిపోయారు. ఎంత దారుణమైన చావైంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకే వయసు వ్యక్తులు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికింకా ఒక యువకుడు కూడా సరిపోనంత వేగంగా ఉత్సాహంగా ఆయన రాజకీయాలు చేయగలుగుతున్నాడు. ఆయన సమకాలీకుడైన రాజశేఖర రెడ్డి గారు ఏరి మన మధ్యలో. మీ దగ్గర ఇంత డిజాస్టర్ జరిగినా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, పనికమాలిన వాళ్ళకన్నా దారుణంగా ఎదుటోడి చావు కోరుకున్నారంటే మీరు ఎంత నీచులయ్యా అసలు? ఇది రాజకీయమా లేకపోతే రౌడీజం అనుకున్నారు ఇది? లేకపోతే చంపించండి, లేకపోతే ఆయన దగ్గర జెడ్ ప్లస్ ఉంది కాబట్టి వదిలేసి ఉంటారు. లేకపోతే నిన్న కాక మొన్న అనుకుంటా తునిలో మీరు నరికించేయడానికి పంపించినట్టు ఆయన కూడా చంపించేద్దరు లేకని. మీరు మనుషులు చంపించేయడమే మీకు తెలుసు. మీకు అడ్డు వస్తున్నాడంటే వివేకానంద రెడ్డి అన్న ఒకటే, లేదా ఈ తునిలో ఉన్న మాజీ ఎంపీపీ అన్న ఒకటే, మీకు సొంత చిన్నానన్న ఒకటే, ప్రతిపక్ష నాట్య పార్టీ నాయకుడు అన్న ఒకటే. మీకు అడ్డు వస్తున్నాడు చంపేయడమే ఇంకా అది కాదయ్యా ప్రజాస్వామ్యం అంటే. గెలవటాన్నే ఇక్కడ రాజకీయం అంటారు తప్ప చంపేయటం, చచ్చిపోమని కోరుకోవటం, శాపనార్థాలు పెట్టడం చేతగాని చవట సన్నాసం చెప్పాను. అది చెప్పి ఆయన కన్నీళ్ళు ప్రాధేయపడ్డం అన్నటువంటిది నిన్న మనం చూసాం. ప్రాధేయమో బొక్క, ఆయన ఏం ప్రాధేయపడలే. అగ్గి రాజేశ్వడు అక్కడ ప్రభంజనం సృష్టించాడు. నేను ఇప్పుడు చూపిస్తాను ఆధారం. ప్రాధేయపడింది మీరు. గోదాత్మయాత్ర పేరుతో, పాదయాత్ర పేరుతో అందరిళ్ళకెళ్ళి ముద్దులెట్టేసి, కాళ్ళు అట్టేసి, రకరకాల వేషాలు వేసి ప్రాధేయపడ్డం అని దాన్ని అంటారు. చంద్రబాబు నాయుడు గారు దమ్ముగా నిలబడి ఇక మీటింగ్ అని కూడా చెప్పకుండా ఎంతమంది వచ్చారని చెప్పి వాళ్ళందరిని ఉద్దేశించి ఉత్సాహంగా ఇది ఆయన ప్రసంగించడం, అది ప్రాధేయపడ్డం ఏంటయ్యా? ఎవరెళ్ళకన్నా వెళ్ళాడా? నడుచుకుంటూ వెళ్ళిపోయి గడప గడపకి అధికారంలో ఉన్నప్పుడు కూడా గడప గడపకి వెళ్ళి ఎవరి కాళ్ళు నట్టుకున్నాడా? గడప గడపకి తిరుగుతూ మూతులు ముట్లు నాకుతున్నాడా? అది ప్రాధేయపడ్డం ఎలాగ అవుతుందయ్యా? 150 మంది ఎమ్మెల్యేలు ఉంచుకుని కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఓడిపోతామనే భయంతో 2 సంవత్సరాల ముందు గడప గడపకి ఓట్లు అడుక్కునే పార్టీ మీది, ఓట్లు అడుక్కుని అవసరమైతే కాళ్ళు పట్టుకునే పార్టీ మీది మీరు మళ్ళీ ఎదుటి వాళ్ళని అప్రాధేయపడుతున్నాడు అంటావా? ఇంకా నువ్వు
ఈ దిగజారుడు రాజకీయ మామూలుగానే ఒక నాయకుడు ఉంటారు చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు సిగ్గు ఎగ్గు అలాంటి వేలు చంద్రబాబు ఎంత ఇది ఏదో గాని అన్నా కదా బాబాయ్ని చంపేసుకుంటాడు బాబాయ్ని కోట్లతో నరికిచ్చేస్తాడు పక్కోళ్ళ మీద దోసేస్తాడు చిన్న ఇంజక్షన్ చేయించుకుని చచ్చిపోయిన బాబో నరిచేస్తాడు మొత్తం ఊరు ఓడ గోలెడిన చంపేపోయారు అని చెప్పి పక్క రాష్ట్రాన్ని పారిపోతాడు నిజమే చంద్రబాబు ఎంత అన్నా చేస్తాడండి బాబు నిజమేనండి బాబు మద్యపాన నిషేధం చేస్తానంటాడు దాన్ని అధికారట్లేట్టు అమ్ముకుంటాడు ఉండు ఆయనకి ఇంకా ఎలాంటి నీచమైనటువంటి పనులైనా చేయడానికి సిద్ధపడిపోతాడు అన్నటువంటి మాటల్ని మీరు మరొక మారు రుజువు చేశారని పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏనాడైనా రైతుల గురించి ఆలోచన చేశాడా పేద ప్రజల గురించి ఆలోచన చేశాడా మరి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రగల్భాలు మాట్లాడుతూ ఈరోజు మరొక అవకాశం ఇవ్వండి ఇది ఒక ఆఖరి అవకాశము మరి సెంటిమెంట్లతో ముందుకెళ్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు మీ తల కింద అందరూ భయపడ్డారండి నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి ఆయనకు వచ్చిన జనాదరణకి మొత్తం ఒణుకు పుట్టింది వైసీపీలో ఎంత వణకపోతే ఎంతమంది మంత్రులు వచ్చి మాట్లాడేస్తారు అవును మీటింగ్లు అంటే జరుగుతాయి జనాలు వస్తారు ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళ పార్టీ విధి విధానాలు చెప్పుకుంటారు ఊరుకోవాలి కదా అయ్యి బాబు సింపతి వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు జరిగిన అన్యాయాలన్నీ కూడా బయట చెప్పేస్తున్నాడు అసెంబ్లీలో వాళ్ళ భార్యను అవమానించిన విషయం బయట చెప్పేస్తున్నాడు అసలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా సెంటిమెంట్ ఎక్కువ ఎవరన్నా స్త్రీలను కనుక అవమానిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు తట్టుకోలేరు ఈయనేమో వెళ్ళి వాస్తవాలు చెప్పేస్తున్నాడు ఎలా మెయిన్ అడ్డకి వణుకు పట్టుకుంది ఇక వీళ్ళందరినీ కూడా ఆర్టిస్టుల్ని సీన్లోకి దింపేసి మీరు దాన్ని ఎలాగలాగ మార్చండి మార్చి ఎలాగని చెప్పండి రా బాబు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ సానుభూతి కానీ లేకపోతే ప్రజాదరణ కానీ పెరగకుండా చూడండి రా బాబు ఆయన ఓడిపోతే హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో ఉంటాడు మనం ఓడిపోతే జైల్లో ఉండాలి కాబట్టి మనం జైలుకి బెయిల్కి మధ్యలో ఊకే పక్షి అని చెప్పి ఇతనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కన్నబాబు ఈవేళ మీరు మంత్రి అయిన తర్వాత సమర్థిస్తున్నాడు అనుకోండి అది వేరే విషయం పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నమ్ముతున్నారా లేదు తెలుస్తుంది అందరికీ తెలియదు నిన్ను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు మరి నువ్వు చెప్పిన మాటలకు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన పనులకు ఎక్కడ కూడా పొంతన లేదు చంద్రబాబు నాయుడికి రేపు 2024 ఎన్నికలు ఆయన జీవితంలో చివరి ఎన్నికలు ఇంకా జనం ఆమోదించరు ఇంకా రోజు రోజుకి ఆయన పార్టీకి ఆయనకి గ్రాఫ్ పడిపోతుంది అనేది అందరికీ తెలుస్తుంది కానీ నిన్న ఆయనకి తెలిసింది తెలిసిందండి కన్నబాబు గారు అంతమంది జనం వచ్చేస్తే ఆ జనాన్ని చూసి తెలిసిందా ఆధారం తగ్గిపోతుంది గ్రావు పడిపోతుందని లేకపోతే ఎంతో ఉత్సాహంగా యువకుడిని మించి గంటల గంటలు నిలబడి ఒక పేపర్ పెట్టుకోకుండా అనర్కలంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే తెలిసిందా మనం ప్రతి మాట మన ముఖ్యమంత్రి గారు పేపర్ లేకపోతే మాట్లాడలేరు పేపర్గా ఇలా పక్క తీసామా ఇక అంతే ఇంకా నవ్వాలా లేకపోతే ఏం చేయాలో తెలియక బిక్కమకు వేస్తారు మా సీఎం గారు నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూశాను నేను గంటల గంటలు మాట్లాడాడు పేపర్ లేదు స్టైల్గా ఇలా మైకు పెట్టుకున్నాడు పాప్ సింగర్ లాగా స్టైల్ మైకు పెట్టుకుని అటు ఇటు నడుస్తూ చుట్టుపక్కల అంటే 90 డిగ్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన అడ్రస్ చేస్తూ ఆయన మాట్లాడిన విధానం అసలు మామూలుగా లేదు మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఆయన పట్టుకుని మనలో కంగారు స్టార్ట్ అయిపోయి ఇంకా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నారులేండి ఎన్నికలు ఇంకా నాకు భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ ముందు ప్రభ ముందు ఆయన పరపతి ముందు ఈ రాష్ట్ర ప్రజలు నన్ను చాలా చులకనగా చూస్తారు ఇప్పుడు ఆయనకు అర్థమయ్యి ఒక సానుభూతి డ్రామా స్టార్ట్ చేశాడు ఏంటంటే ఈ చివరి ఎన్నికలంట ఈసారి ఓటు వేయకపోతే ఆయన అసలు రాజకీయాల్లోనే ఉండడట రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదని జనం మొన్న తిరస్కరించారు 2019లో కన్నబాబు గారు రాజశేఖర రెడ్డి గారు కొన్ని దశాబ్దాల పాటు రాజశేఖర రెడ్డి గారిని తిరస్కరించారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాతో 2 సార్లు చేసేయడం ఆయన ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్షాల్లోనే కూర్చుని ఉన్నాడు ఆయన మరి దాన్నేమంటావు అంటే అంతకాలం తిరస్కరించినప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు వేస్ట్ అంటావా ఏంటి లేదా 2014లో తండ్రి చనిపోయిన సానుభూతి కూడా చూపించకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఓడించి మూలన కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి దాన్నేమంటావా ఒకసారి ఓడిపోతే ఇక తిరస్కరించినట్ట ప్రజలు ఆ ఎలక్షన్ వరకు తిరస్కరించినట్టు అంతే ఎక్కువ ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే మనం పొడిచేసింది ఏం లేదు మన పార్టీ ఒకే ఒకసారి అధికారంలోకి వచ్చింది ఒక 4 సంవత్సరాలు పరిపాలించాం అంతే ఈ మాత్రానికి ఏదో రాజవంశంలో పుట్టేసినట్టు ఏదో 100 సంవత్సరాల నుంచి ఏలేస్తున్నట్టు ఏంటో బిల్డప్లు అయ్యే నాకు అర్థం కాదు కన్నబాబు గారు ఏంటి బిల్డప్లు మన మహాయుద్ధం మనం పరిపాలించింది 3.5 సంవత్సరాలు ఇప్పటికే 4 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలకే ఇంత బిల్డప్పా ఇంత అహంకారమా
ఇన్ని మంటలా ఇంత దోపిడియా అరే అరే దీంతో అయిపోతుంది అనుకుంటున్నారా మా జగన్ అన్న ఎప్పుడు అంటాడేంటి ఈసారి 2024 లో గెలిస్తే 30 సంవత్సరాల దాకా మేమే అంటున్నాడు అంటే ఈసారి గనుక గెలిస్తే ఇక్కడ వైసీపీ పైన బీజేపీ గెలిస్తే 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎన్నికల్ని 30 సంవత్సరాలకు మార్చేస్తారేట్రా బాబు నాకు అర్థం కాదు 30 సంవత్సరాలకు ఒకసారి జరగాలని పెడతారా రాజ్యాంగ సవరణం చేయబోతున్నారా అలా చేస్తే తప్ప 30 సంవత్సరాలు ఒకడే అధికారంలో ఉండటం బుద్ధున్నోడు ఎవడు జరిగే పని కాదు బుద్ధున్నోడు ఎవడు చెప్పే మాట కాదు అది రాజ్యాంగం మీద గౌరవం లేనోడు మాట్లాడతాడు తప్ప రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది మళ్ళీ మేమే అధికారంలో రావడానికి ప్రయత్నిస్తామన్నారు కానీ ఎవడబ్బ జాగీర్ ఇది ఎవడ బాబు జాగీర్ ఇది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేమేముంటాం 175 మేమే గెలిచేస్తాం ఏంటి బిల్డప్లు ఏంటి హెచ్చించుకోవద్దు కదా హెచ్చించుకుంటే తగ్గించబడతారు కదా ఆ విషయం జగన్ గారు బాగా తెలుసు కన్నబాబు గారికి తెలియపోయినది 23 సీట్లు ఇచ్చి ఇది చాలు నీకు అని చెప్పి చెప్పారంటే అర్థం ఏంటి రాజకీయాల్లో జనం ఆయన తిరస్కరించారని అదేవిధంగా మొన్న 23 ఇవాళ 2-3 అవుతాయి నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి న్యాచురల్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది ఆ పెరిగిపోయిన క్రమంలో సానుభూతి డ్రామా ఏదో ఆయన సతీమణిని అవమానపరిచారని నేను వైసీపీలో ఉంటే గొప్ప ఎలక్షన్ ముందు నాకు తెలిసిన జనసేనలో కానీ టీడీపీలో కానీ జంపించేస్తాడు ఎందుకంటే ఏ పార్టీ లీడ్లో ఉంటుంది ఏ పార్టీ అధికారంలో రాబోతుందో తెలుసుకుని ఆ పార్టీలోకి దూకేట్టు బాగా అలవాటు ఏంటి ఇప్పుడైతే కబుర్లు చెప్తాడు ఎందుకంటే ఇంకో సంవత్సరం పాటు గ్యారంటీ అధికారం కాబట్టి చెప్తాడు కానీ 6 నెలల ముందు పార్టీ మారే జంపింగ్ జపాంగుల్లో ఫస్ట్ జపాంగ్ మా కన్నబాబు గారే అని నా సిక్స్త్ చాలా బలంగా చెప్తుంది ఎందుకంటే మరి అంత ఓవర్గా మాట్లాడుతున్నాడు ఆయన నాకు అప్పుడే డౌట్ వస్తుంది